గాయని శ్రావణి తీరుపై ఇక్కడ తిరుపతి వాసులు చాలా తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. అన్నమాచార్య సంకీర్తనను తనదైన ప్రయోజనం కోసం, తన సోషల్ మీడియాలో ఖాతా కోసం, వ్యూవర్స్ కోసము చాలా అశ్లీలంగా, అసభ్యకరంగా, అభ్యంతరకరంగా చిత్రీకరించి దాన్ని పోస్ట్ చేయడము, దాని వెనుక పెద్ద దుమారమేరే మూడు నాలుగు రోజులుగా చెలరేగుతోంది. ప్రస్తుతం తిరుపతి వాసులు ఆమె తీరుకు నిరసనగా ఈస్ట్ పోలీసులకు కంప్లైంట్ కూడా చేశారు. ప్రస్తుతం కొంతమంది నిరసనకారులు మనతో ఉన్నారు, వాళ్ళని మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి, ఏం మీకు ప్రధానంగా ఈమె ఒక శ్రావణి ఒక వ్యవహారం పైన మీరు ఏం చెప్పదలుచుకున్నారు? సార్, ముందుగా తిరుపతి వాస్తవులుగా మేము ఇక్కడ వెంకటేశ్వర స్వామిని ఆయన స్వయంగా వెలిసిన తిరుమల క్షేత్రము, ఇక్కడ మాకు 50 ఏళ్ళ అనుభవం ఉంది. అక్కడ స్వామివారికి ఉదయం సుప్రభాతం నుంచి ఏకాంత సేవ వరకు అన్నమయ్య వారు కీర్తనలే రోజు స్వామివారికి వినిపిస్తారు. స్వామివారు వైకుంఠంలో ఉండడు, 14 భువనంలో ఒక ఎక్కడ ఉండడు. ఆయన ఉండేది ఎక్కడ గాత్రం, ఎక్కడ పాటలు ఉంటే అక్కడ స్వామి ఉంటాడు. అది అన్నమయ్య కీర్తనలు ఎక్కడుంటే అక్కడ స్వామి ఉంటాడు. అందుకే తిరుమల ఎప్పుడు అలా ఆయన ఆనందంగా ఉంటాడు. తిరుమలలో మీ మన భక్తులందరికీ అన్ని కోరికలు ఎందుకు తీరుతాయంటే స్వామి ఆనందంగా ఉండేది ఒక తిరుమలలోనే. ఎప్పుడు ఆయన కీర్తనలు వింటూ అంత ఆనందంగా ఉంటాడు. అటువంటి అంత భక్తి కీర్తనల్ని ఒక హిందూ అయి ఉండి ఒక బ్రాహ్మణ్ అంటూ ఆ అమ్మాయి ఆ పాటని తన మీద చేసుకో, తన మీద తన సొగసులు చూపిస్తూ తన, అంటే ఆ అమ్మాయి తీసిన విధానము పొల్లాడుతూ పడుకొని తింటూ కాళ్ళు ఊపుతూ ఆ పాట పాడుతుంటే నిజంగా మాకు మనసు ఎంత బాధపడిందంటే, అయినా కూడా మేము ఆ వీడియోని చూసి అన్లైక్ కొట్టాం కానీ మేమేం పట్టించుకోలేదు. కానీ అన్నమాచార వంశస్థులు వాళ్ళు మాకు దైవంతో సమానం. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం, అన్నమయ్య వంశస్థులు మాకు దైవంతో సమానం. ఎందుకంటే వాళ్ళ పుట్టకే స్వామి దగ్గర నుంచి పుట్టారు, స్వామి కడుక నుంచి పుట్టారు అన్నమయ్య గారు. వారు ఆమెకు ఇది తప్పమ్మా వద్దమ్మా దీన్ని డిలీట్ చేయమ్మా అంటే వాళ్ళని ఒక సెలబ్రిటీ లాగా నువ్వు చాలా తప్పుగా, మీ చూపులో తేడా ఉంది, మీ చూపులో వక్రం ఉంది, మీ చూపులో శృంగారం ఉంది అంటూ వాళ్ళని అలా మాట్లాడడం మాకు నిజంగా చాలా బాధ వేస్తుంది. తిరుపతి వాసులుగా మేము చాలా దీన్ని చాలా చాలా ఖండిస్తున్నాం. ఇది చాలా తప్పు. నువ్వు అసలు కోట్ల జనాభాలో ఎంతో కొంతమందికే ఒక గాత్రం అనేది వస్తుంది, గాత్రం అందరికీ ఉండదు. అటువంటి మంచి గాత్రం దేవుడు మీకు ఇచ్చాడు, దాన్ని సద్వినియోగం చేసుకోకుండా మీరు ఇలా యూట్యూబ్ల కోసము, వ్యూస్ కోసము, డబ్బుల కోసము ఇలాంటి పనులు చేస్తే దేవుడు కూడా క్షమించాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇమ్మీడియట్గా దాన్ని ఎంత త్వరగా అంత త్వరగా ఆ వీడియో డిలీట్ చేయాలా. వెంకటేశ్వర స్వామి భక్తులకు అందరికీ మీరు అందరికీ మీరు క్షమాపణ చెప్పాలా. అన్నమయ్య వంశస్థులకు అందరికీ క్షమాపణ చెప్పి ఆ వీడియోని డిలీట్ చేస్తే, లేదంటే చెయ్యాలా, లేకపోతే మీరు తిరుపతిలో అడుగు పెట్టనివ్వము. మిమ్మల్ని మీరు శాశ్వతంగా మీకు తిరుమల దర్శనం ఉండదు. ఇంకా తిరుమల దర్శనం లేకుండా మేము మీరు తిరుపతికి వస్తే ఖచ్చితంగా అడ్డుకుంటామని ఈ అందరు అన్నమయ్య సాక్ష్యం చెప్తున్నాము. మీరు చెప్పండి, పోలీసులకు ఫిర్యాదు చేశారు, మీరు ఏమని ఫిర్యాదు చేశారు, పోలీసులు దీనిపైన ఎలా స్పందించారు? మేము తిరుపతి వాసులుగా మేము మొట్టమొదటి కర్తవ్యంగా మేము ప్రతి తిరుపతిలో తూర్పు పోలీస్ స్టేషన్ సిఐ గారికి సంప్రదించి మేము శ్రావణి భార్గవి మీద మేము కేసు పెట్టడం జరిగింది. ఎందుకురా అంటే కలియుగ ఆరాధ్య దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామికి అత్యంత భక్తిప్రదమైన అన్నమయ్య కీర్తనలను ఆమె వక్రీకరించి తమ ఆమె ఒక వంపు సొంపుల్ని చూపిస్తూ ఆమెని పొగడుకుంటూ పాడుతున్నది చాలా తప్పది. ఇట్లాంటి చర్యలు ఎవరు చేయకుండా భవిష్యత్తులో ఇట్లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తిరుమల పవిత్రతను కాపాడాలని మేము సిఐ గారికి విన్నవించడం జరిగింది. అంతేకాక భవిష్యత్తులో కానీ ఇట్లా టిక్ టాక్లు ఇట్లా మన వెంకటేశ్వర స్వామి మీద వక్రీకరించి ఎవరైనా మాట్లాడితే తిరుపతి పట్టణ ప్రజల తరపున మేము తీవ్రంగా ప్రతి ఒక్కరికి మేము హెచ్చరిక చేస్తున్నాము. ఇట్లాంటి చర్యలకు పాల్పడితే వాళ్ళని కఠినంగా మేము అడ్డుకుంటామని ఈ సభాముఖం మీకు తెలియజేసుకుంటున్నాను. మీరు చెప్పండి, టీటీడీ ఈ విషయంలో చాలా మౌనంగా ప్రేక్షక పాత్ర పోషిస్తూ ఉంది. టీటీడీ ఇలాంటి విషయాల్లో కలగజేసుకొని ఈ యొక్క అన్నమయ్య కీర్తనల పవిత్రతను కాపాడే దిశగా చర్యలు చేపట్టాలని మీరు కోరుకుంటున్నారా? మేము ఇక్కడ తిరుపతి వాస్తవులుగా మేము టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానంకి మా విన్నపం ఏమంటే,
దాదాపుగా ఈ ట్రోలింగ్స్ ఈ వ్యూస్ ఇవన్నీ ఇప్పుడు వారం 10 రోజులుగా ఇప్పుడు 15 రోజులుగా జరుగుతూనే ఉంది. టీటీడీ నుంచి ఎటువంటి స్పందన ఇంతవరకు రాలేదు, దాన్ని ఖండించడం కానీ ఈ విధంగా జరిగింది, అటు సైడ్ నుంచి ఏమన్నా యూట్యూబ్స్లో దాన్ని స్టాప్ చేపించడం ఇట్లాంటివి ఏమీ జరగడం లేదు. మేము తిరుపతి వాస్తవ్యులుగా టీటీడీని కోరేదేమంటే అన్నమాచార్యుల సంకీర్తనల్ని ఈ విధంగా అపహాస్యపాలు చేస్తూ వాళ్ళ సొంత వ్యూస్ కోసము సోషల్ మీడియాలో కావచ్చు ఇంకా రకరకాల ట్రోల్స్ చేసుకుంటూ స్వామివారికి పాడాల్సిన భక్తితో పాడాల్సిన పాటల్ని వాళ్ళ ట్రోల్స్కి వాళ్ళ హావభావాలకి వాళ్ళ పర్సనల్గా ఇది ఎలా అయిపోయిందంటే దేవుడి పాటలు మామూలుగా సినిమాల పాటలు ఎట్లయితే డ్యాన్స్లు వేసుకుంటూ పాడతారో ఆ విధంగా అయిపోయింది. కాబట్టి ఇప్పటికైనా మేము ఈరోజు తెల్లారత నుంచి రకరకాల మీటింగ్స్ మాట్లాడినాము, చాలా సందర్భాల్లో మాట్లాడుతూనే ఉన్నాము. ఇప్పటికైనా టీటీడీ వాళ్ళు కూడా దీన్ని చైర్మన్ గారు దృష్టికి తీసుకెళ్తున్నాము, ఆయన కూడా దీన్ని చూసి ఇటువంటి ట్రోలింగ్స్ కానీ ఇటువంటి పునరాలోచించి ఫ్యూచర్లో ఇట్లాంటి మళ్ళా రాకుండా వాళ్ళు కఠినంగా దీని మీద శిక్షించి దీనికంటూ ఒక యాక్ట్ తీసుకొని వచ్చి ఇక్కడున్న సంకీర్తనలు కానీ ఆయన అన్నమాచార్యుల 32,000 సంకీర్తనలు పాడినారు. ఆ పాటలు ఆయన ఎంతో భక్తితో దేవుని మీద ఉన్నటువంటి ఆ భక్తిని ఆ పాటల్లో ఆయన చూపిస్తున్నాడు. ఆ పాటలను తీసుకొని వచ్చి ఈమె ఇష్టంగా ఏదో కూర్చొని బెడ్ మీద కూర్చొని పాన్ మీద కూర్చొని లాలీజో పాటల్లాగా దేవుని పాటలను ఆ విధంగా చేస్తుంది ఆమె. ఇదే కాదు, రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి ఏదైతే దేవుని పాటలు అన్నమాచార్య వారు ఆయన భక్తితో ఆయన దేవునికి సమర్పించుకున్నారో ఇలాంటి పాటలను అసభ్యకరంగా ఇట్లా చేయకుండా ఒక యాక్ట్ తీసుకొని వచ్చి తిరుమల తిరుపతి దేవస్థానం ఇప్పటికైనా మేల్కొని వాటిపైన చర్య తీసుకోవాల్సిందిగా మేము తిరుపతి వాస్తవ్యులుగా మేము గట్టిగా చెప్తున్నాం. మీరు చెప్పండి దీనిపైన మీ యొక్క ఒపీనియన్. తిరుపతి వాసులే కాదు, రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల్ని శ్రావణ్ భార్గవి గారు చాలా అవమానపరిచారు. రెండు రాష్ట్రాలకి ఆమె క్షమాపణ చెప్పాలి, తర్వాత అన్నమయ్య వంశస్థులకి ఆమె క్షమాపణ చెప్పి ఈ తెలుగు రాష్ట్రాలు అందరూ కూడా ఆమెను ఎక్కడ అవకాశం దొరకకుండా నిర్బంధించి ఆమెకు అవకాశమే ఇవ్వకుండా చేయాలని, ఆమె ప్రజల్ని ఇంత దారుణంగా అవమానపరిచిందని మేము ఈ సభాముఖంగా మేము తెలియపరుస్తున్నాం. ఇది తిరుపతి వాసులైనటువంటి ఈ నిరసన కార్యకర్తలు ఏదైతే వీళ్ళు ఉన్నారో వీళ్ళు తెలియజేస్తున్నట్టు విషయము, ఆమెపైన ఇప్పటికైనా పోలీసులు చర్యలు తీసుకోవాలి, ఆమె బేషరతుగా క్షమాపణ చెప్పి అన్నమాచార్య వంశస్థులకు అలాగే శ్రీవారి భక్తులకు బేషరతుగా క్షమాపణ చెప్పి తన యూట్యూబ్ నుంచి ఛానల్ నుంచి ఆ వీడియోని వెంటనే తొలగించాలని కూడా వీళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ చాంటీతో నవీన్, TV45 తిరుపతి నుండి.